హాయ్ అందరికీ. ఈ వీడియోలో నేను కొంచెం ఏంటండి ఒక షార్ట్లో చూపించాను మీకు సోరకాయలు చూపించాను. అవి ఇప్పుడు కోసేద్దామండి. చూస్తుంటే ముదిరిపోయినట్టుగా అనిపిస్తుంది కాయ, కానీ ఏం ముదరలేదండి, చాలా లేతగానే ఉంది. ఇక్కడ ఒక కాయ ఉంది, తర్వాత ఇంకోటి అక్కడ ఒక కాయ ఉంది, చూసారా? అది రెండు కాయలు ఉన్నాయి. పిందెలైతే చాలా ఉండి మాడిపోతున్నాయని చెప్పాను కదా, పిందెలైతే బాగా మాడిపోయాయండి. అక్కడక్కడ పిందెలు చాలా మాడిపోయాయి, కానీ ఇంకొకటి కాయ అక్కడ రెడీ అవుతుంది. ఈ రెండు కోసేస్తే మళ్ళీ దానికి బలం సరిపోతుందేమో అని చెప్పి ఈ రెండు కాయలు కోద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది చాలా బరువుగా ఉంది. వావ్, ఇదిగండి లేతగా ఉంది. నాకైతే గిల్లటం ఇష్టం ఉండదండి సొరకాయ, అసలు సొరకాయ కానీ కొన్ని కొంతమంది బీరకాయలు కూడా గిల్లుతూ ఉంటారు, సొరకాయలు గిల్లుతూ ఉంటారు, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఊరికే ఇలా నొక్కి చూస్తే తెలిసిపోతుంది, లేదా స్కిన్ చూస్తే తెలిసిపోతుంది అండి లేతగా ఉందా లేదా అని చెప్పి మనం చెప్పేయచ్చు. ఇదైతే లేతగా ఉందండి, బాగుంది కాయ. ఇంకోటి అది కూడా కట్ చేద్దాము. నేను నాకు అందదు కాబట్టి స్టూల్ వేసుకుంటాను. చూడండి స్టూలు ఆగట్లేదు, పెద్ద కాయ ఇది. కట్ చేస్తే చేతిలోకి వస్తుందా, కిందకి వెళ్ళిపోతుందా, నా వాయిస్ వినిపిస్తుందా? మైక్ లేదండి, సారీ అండి, మైక్ లేకుండా తీస్తున్నాను. ఇప్పుడు నేను అటు తిరిగి కట్ చేస్తున్నాను కాబట్టి డౌట్ వాయిస్ వస్తుందా లేదా అని చెప్పి. పాస్లో పెట్టు, వచ్చేసిందండి, చేతిలోకి వచ్చింది, పడలేదు కింద. బరువుకి భయం వేసింది కింద పడిపోద్దేమోనని. బాగుంది అసలు షేప్ చూడండి, డిఫరెంట్గా ఉంది. రౌండ్ అంటే యాక్చువల్గా ఇలా ఉంటుంది, ఇది వన్ టైప్ ఆఫ్ రౌండ్. బాగుంది, ముదరలేదు కాయ కూడా, ముదరలేదు. ఇవి ఇలా హెయిర్ ఉంది చూడండి, హెయిర్ ఉంది, చూసారా? ఇలా ఈ హెయిర్ ఉంది, అంటే హెయిర్ లేకపోతే ముదురుతుంది. ఓకే అండి, రెండు సొరకాయలు కట్ చేసాం చూసారా. కొన్ని హార్వెస్ట్లు చూద్దామండి. మామిడికాయలు అయితే రాలిపోతున్నాయండి. నా ఆశ నిరాశ అయిపోయింది నిజంగానే. చాలాసార్లు అనుకున్నాను, ఎన్నిసార్లు అనుకున్నాను, గుత్తులుగా కాసిన పిందెలన్నీ అలా గుత్తులుగా ఉండిపోవాలనుకున్నాను, కానీ ఉండలేదు. చూడండి, రాలిపోతున్నాయి, పండైపోతున్నాయి చెట్టు మీదే. ఇంకెక్కడున్నాయి, ఇదిగోండి కొన్ని. ఇవి కోసుకుంటే చూడే చూసారా, ముట్టుకోగానే రాలిపోతున్నాయి. ఇవి కోసుకుంటే కొంచెం పప్పులో కన్నా అవుతాయి కదండి, ఇంకా అందుకనే కోసేస్తున్నాను. చెట్టు మీద ఉన్న వేస్ట్ ఐదు వచ్చాయండి కాయలు, మామిడికాయలు ఓవరాల్గా ఐదు ఉన్నాయి, అన్ని గుత్తులన్నీ రాలిపోయాయి. ఇంకా మిర్చీలు ఉన్నాయి, కట్ చేద్దాము. మిర్చి చాలాసార్లు మిర్చీలు చూపించాను, ఇక్కడైతే పండిపోయాయి, పోయలేదు నేను ఇదివరకు. ఉన్నాయి ఇంకా, అంటే ఇలా ఇదేంటి, ఏదో మిర్చి తింటారు. పైకి చూస్తాయి, పైకి కాస్తాయి కాయడం, చూడటం అంటే పైకి కాస్తాయి. నా ఒక్కటే మొక్క ఉంది ఈ వెరైటీ, ఇదివరకు కొయ్యలేదు, దీన్ని ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. ఇది సింగిల్గా ఉంది ప్లాంట్, ఒక దగ్గరే ఉంది, కొయ్యటం మర్చిపోతున్నాను, అందుకనే పండిపోయాయి. చూడండి అక్కడ ఉన్నాయి, మన తోట దగ్గరికి వెళ్దామండి, మిర్చి తోట దగ్గరికి. చూడండి ఎంత లాంగ్గా, ఎంత బ్లాక్గా ఉన్నాయో మిర్చి, ఇదిగోండి. యాక్చువల్గా ఇదివరకు కోసినప్పుడు ఇంత పొడవు ఇంత ఇలా రాలేదు కదా, అంటే నేను తొందరపడి కోసేసానమాట, అది విషయం. కొంచెం ఆగితే ఈ సైజులో వస్తాయి మిరపకాయలు అనేది అర్థమైంది. ఇదిగోండి ఈ మొక్కకు కూడా అలాగే ఉన్నాయి చూడండి. ఇదంతా ఉన్నాయి, అన్ని చెట్లకు ఉన్నాయి. ఇప్పుడు కోసాక చూపిస్తాను మీకు. ఇవి కొంచెమే వచ్చాయండి మిర్చీలు, కోస అంటే ఇంతే ఉన్నాయి, అంటే సీజన్ అయిపోతుంది. పూత అయితే చాలా ఉంది, చలికాలంలో బాగానే రావాలి మరి. పిందెలు పూత అయితే చాలా ఉంది, ఇప్పుడు పెద్దవి అయితే ఇన్నే వచ్చాయి. ఓకే అండి, మరి కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోద్దాము. కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి, కోద్దాము. నాకు వీడియోస్ తీయటం ప్రాబ్లమే అవుతుందండి. చే
కట్తో కట్ చేస్తుంటే మొక్క పైకి వచ్చేస్తుందండి. అందుకే అంటే ఈరోజు వీడియో సింగిల్ కాదు కదా, తీసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సిజర్తో కట్ చేస్తున్నాను. మొన్న అంటే సింగిల్ ఉంది, నేను సింగిల్ హ్యాండ్తో కట్ చేయలేనని చెప్పి ఇదిగోండి. ఇంకా ఉన్నాయి, అక్కడక్కడ చాలా ఉన్నాయి, కోసేద్దాము. ఏదైనా సరే హార్వెస్ట్ చేసిన తర్వాత మాత్రం మళ్ళీ కాపు రావాలి అని అంటే ఎరువులు ఇవ్వటం ఇస్తే, అంటే ఎరువులు ఇవ్వటం ఇవ్వటం అని కాదు, ఎరువులు ఇస్తే ఇంకా బాగా మళ్ళీ ఉన్న పిందెలు బాగా కాస్తాయండి. చూడండి ఇక్కడెక్కడో ఉన్నాయండి, కనబడుతుంది. ఇక్కడ కొంచెం వచ్చాయి వంకాయలు కూడా, చూడండి. అక్కడో రెండు బీరకాయలు ఉన్నాయి, కోసేద్దాము. కోసేస్తే అయిపోతాయి ఇంకా. బీర చూడండి, ఎప్పుడో పెట్టిన గుత్తి బీర ఇది. గుత్తి బీరనా చిట్టి బీరనా అర్థం కావట్లేదు. నేనైతే చిట్టి బీరనే అనుకుంటున్నాను, కానీ గుత్తులు వస్తున్నాయి. చిట్టి బీర విత్తనాలు నా దగ్గర ఉండే ఇదివరకు. గుత్తి బీర ఎందుకో నాకు చాలాసార్లు పెట్టాను కానీ రాలేదు అవి పిందెలు. తర్వాత పోద్దాము. ఓ ఇది కూడా అయిపోయిందండి, మళ్ళీ ముదిరిపోతుంది. ఇక్కడ ఉన్నాయి, ఇంకా అక్కడ పొదల్లో చాలా ఉన్నాయి చూడండి, ఆ పైన తీగల్లో చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక మల్బరీ ఫ్రూట్ పండింది. బీరపిందెలు అయితే చాలా ఉన్నాయి ఆ పొదల్లో. ఇక్కడ ఒక గుత్తి ఉంది, ఇక్కడ ఒక సింగిల్ కాయ ఉంది చూడండి. ఇదైతే ఇందులో అయితే ఇది ఒక్కటే అయ్యింది, రెడీ అయ్యింది. ఇది ఒకటి కోసేద్దాము. ఇంకా ఇవి చూస్తూ ఉంటే కనబడతాయండి, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. అయితే ఇందాక మీకు సొరకాయలు కట్ చేసిన దగ్గర ఆకాకర ఉందండి, ఆకాకర చూపించటం మర్చిపోయాను. ఓకే అండి, మరి ఈ వీడియోలో చూసారు కదా, మామిడికాయలు, బీరకాయలు, వంకాయలు, మిరపకాయలు కోసాం కదా, సొరకాయలు. ఓకే అండి, మరి బాయ్ అండి.